శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశి తృతీయ స్థానంలో మన కూజశుక్రుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో బుధాదిత్యయోగము, పంచమంలో శనీశ్వరుడు, సస్యస్థానంలో మనకు రాహు యొక్క ప్రభావం, సప్తంలో బృహస్పతి అనుగ్రహం ఈ రకంగా కనబడుతూ 12లో కేతు యొక్క ప్రభావం కూడా కనబడుతుంది. ఈ 12లో కేతు యొక్క ప్రభావం ఈ తిరగడాలన్నది ఎప్పుడు జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కడో చోట నెలకోసారి ఒక ప్రయాణం చేస్తూనే ఉంటారు. అది తీర్థయాత్రలు అనుకోండి, లేదంటే జనరల్గా టూరిజం అనుకోండి, ఏదో అనుకోండి, ఈ సంవత్సరం అంతా మీరు తిరిగే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా తిరుగుతారు. అందులో ఏంటంటే పుణ్యం పురుషార్థం అన్నట్టుగా ఏంటంటే వెళ్ళేది ఒక పని మీద వెళ్తా, దాంతో అక్కడ ఒక తీర్థం ఉంటుంది, అది కూడా చూడడం జరుగుతుంది. సో రెండు రకాలుగా పనులు ఒకటి ఉంటాయి. ఏదో చిన్న పని మీద విదేశాలకు వెళ్ళారు, ఏదో చిన్న పని మీద మీరు వేరే ఊరు వెళ్ళారు, ఆ ఊర్లో పని చూసుకుంటూ కూడా మీరు విదేశాలు అక్కడ ఒక క్షేత్ర దర్శనం కూడా జరిగేటట్టుగా రెండు కోయిన్సిడెంట్గా జరుగుతుంటాయి. మీకు ఈ సంవత్సరం అంతా అలా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ చూసుకునేసరికి తులారాశి వారికి తృతీయంలో ఉన్న కూజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావాలు ది మోర్ డైనమిక్ అన్నదమ్ములు ఒక చెల్లెల మధ్య జరుగుతున్న వివాదాస్పదమైన స్థితిగతుల్లో కొంత బలహీన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూతి వ్యవహరించండి వాళ్ళతో. ఎందుకంటే అక్కడ కుజుడు శుక్రుడు ఉన్నాడు. కుజుడు అనేవాడు ఈ లగ్నానికి ఈ రాశికి కొంచెం దోషిగా, శుక్రుడు రాశి అధిపతి అంటే నీ మనసులో మీ రాశికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో వాడితో ఒక పాపగ్రహం కలిసి ఉంది. అది ఎక్కడ కూర్చున్నాడు, మూడో ఇంట్లో కూర్చున్నాడు. మూడో ఇంట్లో అంటే బాతృస్థానం, అన్నదమ్ముల యొక్క స్థానంలో. సో అన్నదమ్ములు వాళ్ళతోని అక్క చెల్లెలు వాళ్ళతో కొంచెం విభేదాలు జరిగినప్పటికీ అక్కడున్న కుజు శుక్రులు ఇద్దరు విడిపోయేంత వరకు ఈ విభేదాలు ఉంటాయి. ఇది తాత్కాలికంగా ఉండేవి కాబట్టి భయపడక్కల అవసరం లేదు. చతుర్థంలో బుధాదిత్యయోగం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. మీకు 15వ తారీఖు వరకు రవి అక్కడే ఉంటాడు కాబట్టి కొత్త వ్యాపార వ్యవహారాలు ఏమైనా ఆరంభించాలి, తల్లిగారి యొక్క ప్రేమ పేరుతో కానీ ఏమైనా ఆరంభించాలనుకుంటే డెఫినెట్గా కన్ స్టార్ట్ ఇట్ అప్, డెఫినెట్లీ సక్సెస్ కనబడుతుంది. ఈ పంచంలో శనీశ్వరుడు దానికి యోగాన్ని ఇస్తాడు. అలాగే సస్యస్థానంలో రాహు డెఫినెట్గా పాపగ్రహాలు 3, 6, 11 ఉంటాయి, శుభాన్ని సూచిస్తాయి కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటన్నిటికంటే 7 ఉన్న బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది. గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా గురు దృష్టి ఉన్నప్పుడు కాబట్టి శుభకార్యం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, ఉపనయన సంస్కారాలు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా బాగుంటాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా సెటిల్ అవ్వచ్చు. అలాగే విదేశాలు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా శ్రీకారం చుట్టండి, సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. స్పెసిఫిక్గా ఐరన్ కోరు ప్లస్ స్టీలు, సిమెంటు, పెట్రోల్ బంక్స్, కుమ్మడాయిలు వాటికి సంబంధించిన ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు 6వ ఇంట్లో ఉన్న రాహు యొక్క ప్రభావము, అదేవిధంగా రాశ్యాధిపతి శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి శ్రీచక్రాచరణ చేయించుకుని ఒక్కసారిగా తీర్థం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా దాని పక్షంలో అమ్మవారి ఖడ్గమాల పూజ చేసుకోండి. అదీ కాని పక్షంలో ఏంటంటే లలితా సహస్రనామాన్ని చదువుకోండి. ఈ యొక్క 15 రోజుల్లో 1-3 సార్లు చదువుకోండి. దానివల్ల కొంచెం హెల్దీగా, పాజిటివ్గా, యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.